Hello friends, welcome to Design Your Whole Life channel. This is your Srinivas from Hyderabad. So pratiwaram manam wealth, health and happiness gurinchi maatladukuntunnam kada. So ee shanivaram wealth topic lok veldama mari. So ee wealth topic lo andariki telisina topic e last time rendu moodu saarlu cheppanu meeku mana videos lo kuda. Aithe ee power of compounding ante కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ, వడ్డీ మీద వడ్డీ, అది సింపుల్ గా తెలుసు. అయితే దీని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది అనేది ఈ వారం వీడియోలో చూద్దాం. మనము అందరికి తెలిసిన కొటేషన్ ఒకటి ఉంది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు అనమాట, అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటే 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ అంటారు కదా, ఎవ్రీవేర్ మన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, అలాగే మన ఇండియాలోని తాజ్ మహల్ ఇటువంటివన్నీ. సో అట్లాగే 8th వండర్ అంటే ఫిజికల్ గా లేదు, బట్ దట్ ఈస్ మ్యాథమెటికల్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ 8th వరల్డ్ అంటే దాన్ని ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుంటారో సో దే ఎర్న్ మోర్, అదర్వైజ్ దే పే మోర్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే వడ్డీ మీద వడ్డీ. ఎగ్జాంపుల్ లో చూపించినట్టు సపోజ్ 10,000 రూపాయలు మనం 6% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకున్నాం అనుకోండి 1 ఇయర్కి, సో 10,600 అవుతుంది. అదే మళ్ళీ 2 ఇయర్స్ ఉంచితే ఆ వడ్డీ మీద 600 రూపీస్ కూడా అడిషనల్ గా మళ్ళీ వడ్డీ యాడ్ అయ్యి 6% ఇంకో 36 రూపీస్, అంటే 11,236 రూపీస్ అవుతుంది. సో ఇది మేబీ ఫర్ 600 రూపీస్ 6% మీద 36 రూపీస్ చిన్నదై ఉండొచ్చు, కానీ కాంపౌండింగ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్ లో చూపించినట్టుగా ఇద్దరు ఫ్రెండ్స్ జోషి అండ్ దాస్. ఈ జోషి అన్న ఆయన 25th ఇయర్ లోనే ఆయన స్టార్టింగ్, వీళ్ళిద్దరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 25th ఇయర్ లోనే అంటే 1980లో స్టార్ట్ చేశారు ఆయన. సో ఒక 35 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇద్దరు 60 ఇయర్స్ కి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నప్పుడు 6,000 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ వెళ్ళాడు తన ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్. సో టోటల్ గా ఇన్వెస్ట్ చేసింది 35 ఇయర్స్ లో 16.26 లాక్స్. ఇది ఇందాక ఈ గ్రాఫ్ లో చూపించినట్టుగా దానికి వచ్చే రిటర్న్స్ సపోజ్ మార్కెట్ రిటర్న్స్ అనుకోండి 8% లేకపోతే 14% 14% రిటర్న్ వస్తే 1 క్రోర్ అవుతుంది. ఇది సింపుల్ గా 6,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఒక 10% మళ్ళీ పెంచుకుంటూ వెళ్తే. అదే దాస్ అన్న ఆయన నేను పర్లేదు తర్వాత చూద్దాం అని ఆలోచించి 40th ఇయర్ లో తన కేజ్ అంటే ఒక 20 ఇయర్స్ రిటైర్మెంట్ కి, సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ అంటే అలా జోషి 6,000 సేవ్ చేస్తే 15,000 సేవ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంటల్ గా 15% పెంచుకుంటూ జోషి 10% చేశాడు. సో ఓవరాల్ గా ఇన్వెస్ట్ చేసింది ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే, 15-16 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఆయనకు వచ్చిన రిటర్న్ 60th ఇయర్ చూడండి నాట్ ఈవెన్ 40% వాట్ జోషి గాట్ ఇట్. అంటే దీని కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఇది అనమాట. మన చిన్న అమౌంట్ అయినప్పటికీ ఎవ్రీ మంత్ మనం సేవ్ చేయగలుగుతూ వెళ్తే దానికి ఉండే వచ్చే ఎఫెక్ట్. అయితే దీనికి సింపుల్ గా ఫార్ములా అంటే కాంపౌండింగ్ ఎంత అవుతుంది అనడానికి ఈ రూల్ ఆఫ్ 72 అంటారు. అంటే 72 నెంబర్ గుర్తుపెట్టుకుంటే సపోజ్ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఒక 10% ఉందనుకోండి, సో ఎన్ని సంవత్సరాల్లో మన అమౌంట్ డబుల్ అవుద్ది అంటే 7 ఇయర్స్ 2 మంత్స్ కి. ఈ ఎగ్జాంపుల్ లో చూపించినట్టుగా ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది అనమాట రూపాయి వడ్డీ అంటారు కదా. సో అంటే మన అమౌంట్ 6 ఇయర్స్కే డబుల్ అవుతుంది. సో ఇది సింపుల్ గా చక్రవడ్డీకి గుర్తుపెట్టుకోవడానికి ఈ రూల్ ఆఫ్ 72 గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది, P=1 r/n^n అని, r/100 / n. అంటే దీంట్లో నాకు మంచి అడ్వర్టైజ్మెంట్ ఇది గుర్తుండేది, అందరికీ గుర్తుండదగ్గది ఐసిఐసి ప్రొడెన్షియల్ వాళ్ళు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి యాడ్ ఇస్తూ 3 థింగ్స్ టు రిమెంబర్ అని. నెంబర్ 1 ఈజ్ ఎర్లీ టు స్టార్ట్, అంటే ఎక్కువ పీరియడ్ మనం సేవ్ చేయగలిగితే. నెక్స్ట్ హయ్యర్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్ దట్ గివ్స్ యూ మోర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇందాక ఎగ్జాంపుల్ లో చూపించినట్టుగా 8%కి రిటర్న్ అయితే చూడండి 40 లాక్స్ వచ్చింది. అదే 14% తెచ్చుకోగలిగితే తన ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్స్ 1 క్రోర్ అయింది. అట్లాగే తంది ది లాంగర్ యూ సేవ్ ద మోర్ ది అమౌంట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ది కాంపౌండింగ్. మూడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయడం,
పర్సంటేజ్ ఎక్కువ వచ్చేటట్టుగా మనము ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసుకోవడం, అలాగే లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్ చేయగలిగితే సో దట్ గివ్స్ యూ మోర్ రిటర్న్స్ ఫర్ యువర్ వెల్త్ క్రియేషన్. అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకున్న పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఫైనాన్షియల్, అంటే మేబీ ఫార్ములాస్ అందరికి తెలిసినవి, దాన్ని మన ఇన్వెస్ట్మెంట్స్ లో మనం చక్కగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ మోర్ రిటర్న్స్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ విత్ యువర్ అదర్స్.